ఈ ఎన్నికల కోసమే ఏదో నీలం సాహ్ని గారు నియమించినట్టు ప్రీ ప్లాన్డ్ గా ముందే అన్నే చెప్పి సీట్లో కూర్చోబెట్టినట్టు పరిస్థితి ఉంది అని అట్లాగే ఇప్పుడు ఈ ఎన్నికల కోసమని కాదు తమ మాట వినే వాళ్ళ కోసం పెట్టుకున్నారు అంతే ఇదివరకట ఆయన ఇంతకుముందు ఏదైనా సరే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సాధారణంగా అధికార పక్షాలకి అనుకూలంగా పనిచేస్తారు ఆయన ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేశారు అంతే అంతకుముందు ఆయన ఈ ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేసే అవకాశం ఉందా చేశారు ఆల్రెడీ బీజేపీ వేసింది ఇంకో ముగ్గురు కూడా పిటిషన్లు వేశారు బట్ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ఏమంటారు ఇంతకుముందు నిమ్మగడ్డ దాంట్లో ఏముంది కోర్టు ఎన్నికల కమిషనర్దే ఫైనల్ డెసిషన్ అంట ఇందులో వెరీ సింపుల్ అప్పుడు చెప్పింది ఏంటి కోవిడ్ నిబంధనల కారణంగా చెప్పాం వన్ మంత్ షెడ్యూల్ అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితేనే ఏమన్నా ఉంటుంది అదైనా ఏముంటుంది ఈ ఇప్పుడు ఇక్కడ ఎన్నికల ఇది చట్టం తెచ్చారు కదా తక్కువ టైంలో ప్రాసెస్ అనేది ఆ చట్టాన్ని ఎవరు కొట్టేయలేదుగా ఆ చట్టాన్ని గతంలో ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేయాలి ప్రతిపక్షాలు ఛాలెంజ్ చేయాలి అప్పుడు ఎందుకు చేయలేదు వాళ్ళకి భయం ఉంది అంటే వాళ్ళకి ఒక మంచి అనుకున్నారు మనసులో ఏంటి నెలల తరబడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి నెల అనుకోండి వీళ్ళ ఖర్చు ఎంత అవుతుంది ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ వార్డు మెంబరు అట్లాగే దీనిదైనా సరే ఎంత ఖర్చు అవుతుంది నెల రోజులు పక్కన తిరిగే వాళ్ళు ఒక 100 మందిని వేసుకోవాలి 100 × 1000 రూపాయలు వేసుకోవాలి మందు ఫుడ్ గిడ్డు అక్కడ రోజుకి 1 లక్ష రూపాయలు అక్కడ వెళ్ళిపోద్ది ఆ తర్వాత మిగతా వాళ్ళకి పెట్టడం ఆ పార్టీ కార్యాలయాలు ఒక్కొక్క రోజుకి మినిమం 2000 నుంచి 5000 ఇవాళ రోజున ఒక మండలంలో అంటే ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని కార్యాలయాలు పెట్టుకోవాల్సిందే కదా పెట్టుకోకపోతే వర్కౌట్ కాదు కాబట్టి వీళ్ళకి మనసులో అయితే అది ఇష్టమే కాకపోతే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి అర్జెంటుగా పెట్టేశారన్నది అదొకటి వీళ్ళకున్న కోపం ఫైనాన్షియల్లో లేకపోతే వాళ్ళందరూ ఎప్పుడో ఛాలెంజ్ చేస్తుండేవాళ్ళు ఆ విధానం తప్పని ఈవెన్ ప్రభుత్వం ఆ విషయంలో కరెక్ట్గా చేసింది ఎందుకంటే భరించలేని పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరూ చేసుకున్నాయే ఇప్పుడు వైసీపీ చేసింది తెలుగుదేశం చేసింది డబ్బు డబ్బు అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ అయినా ఇంతకుముందైనా డబ్బు డబ్బులు ఇక్కడ చిన్న పార్టీలు కాబట్టి బీజేపీకి కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ ఇంకోటి దక్షిణాది రాష్ట్రాలని ధన ప్రభావం విపరీతం ఉండేది ఆ ధన ప్రభావం నుంచి బయటపడడానికి వీళ్ళందరూ కూడా దాన్ని హర్షించారు కాబట్టి ఇట్లా ఇమ్మీడియట్గా చేయడం ఇష్టం లేదు అదొకటే ఆస్పెక్ట్ ఇక్కడ